నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాక కదా టెక్నిక్స్ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. గైస్ ఈ వీడియోలో చూపించే లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ రోజు చూసుకుంటే గేమింగ్ న్యూస్ అనమాట. అంటే ఈ ఏప్రిల్ మంత్ లో బిగ్గెస్ట్ గేమ్స్ ఏ వస్తున్నాయి అనేసి అయితే అనౌన్స్మెంట్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు కొన్ని లిస్ట్ ఉందన్నమాట, గేమ్ డిబేట్ వాళ్ళు రిజ్యూ పెట్టారు. సో ఫస్ట్ చూసుకుంటే లెగో స్టార్ వార్స్ స్కై వాకర్ సాగా అనేసి ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందన్నమాట. ఎన్ని రోజులు లేదు, 4 రోజులు ఉందా అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ రోజు చూసుకుంటే ఎంఎల్బి అనమాట, ఐ థింక్ బాస్కెట్బాల్ గేమ్ అనమాట, అది కూడా 5th లాంచ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే క్రోనో క్రాస్ అనమాట, ఇది 7th లాంచ్ అవుతుంది ఏప్రిల్. అండ్ పోస్టల్ 4 నో రిగ్రెట్ ఇది ఒక గేమ్, ఇది ఏప్రిల్ 23 లాంచ్ అవుతుంది పీసీ గేమ్. అండ్ కింగ్ ఆర్థర్ నైట్ టేల్స్ అనమాట 26th ఏప్రిల్ పీసీకి లాంచ్ అవుతుంది అనమాట. లాస్ట్ రోజు కూడా స్టాన్లీ పారబుల్ అనమాట, సో అంతగా ఏముండదు. అండ్ ఇది ఏప్రిల్ 27 లాంచ్ అవుతుంది అనమాట. సో ఇవి ఈ వెబ్సైట్ ఏదైతుందో గేమ్ డిబేట్ వాళ్ళు అయితే పెట్టారనమాట. మెయిన్ బిగ్గెస్ట్ గేమ్స్ ఈ మంత్లో రిలీజ్ అవుతున్నాయి అనేసి అప్డేట్ చేసి, ఇంకేమైనా లాంచెస్ ఉంటాయి కదా నేను అప్డేట్ చేస్తాను టెక్ న్యూస్లో. సో నెక్స్ట్ చూసుకుంటే గైస్ E3 అనమాట, ఎలక్ట్రానిక్ ఎక్స్పో అనేసి ఉంటుంది. సో అది అఫీషియల్గా వాళ్ళు క్యాన్సిల్ అయిందన్నమాట. ఇక్కడ విల్ పవర్స్ NYC అని ఉంది కదా, ఇక్కడ జస్ట్ గాట్ అన్ ఈమెయిల్ ఇట్ అఫీషియల్ E3 డిజిటల్ ఈజ్ అఫీషియల్ క్యాన్సిల్ ఫర్ 2022, లాట్స్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ దిస్ అనేసి అయితే కింద కామెంట్ ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. సో ఇది E3కి సంబంధించిన పోస్ట్. అండ్ వీళ్ళు ఏమంటారు అంటే E3 2023 అంటే నెక్స్ట్ ఇయర్ డిజిటల్ అండ్ ఫిజికల్ రెండు ప్లాట్ఫామ్స్కి మేము ప్రొవైడ్ చేస్తాం అనేసి అయితే అంటారు నెక్స్ట్ ఇయర్. అండ్ ఇక్కడ సమ్మర్ గేమ్స్ కూడా ఉంది. సో ఇవి మనకైతే కొన్ని లాంచెస్ అయితే ఇండివిజువల్గా వస్తాయి కలిసి అట్లా అంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏంటి నుంచి అన్నమాట. సో ఏంటి వాళ్ళు క్లెయిమ్ చేశారన్నమాట, రేడియోన్ RX 6500M అండ్ ఇంటెల్ ఆర్క్ A370M ఉన్నాయి కదా, రెండు కంపేర్ చేస్తే 6500X 6500M ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేసి అయితే కొన్ని చార్ట్స్ రిలీజ్ చేశారు. అండ్ వీడియో కార్డ్స్ వాళ్ళు ఇక్కడ కంపారిజన్ కూడా చేశారు, ఎంత ఉంది ఎంత అనేసి. సో ఓవరాల్గా చూసుకుంటే డై సైజ్ ట్రాన్సిస్టర్స్ ప్రకారంగా చూసుకున్నా సరే మనకి AMD కొంచెం తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిగతా అయితే బాగానే అనిపిస్తున్నాయి నాకైతే, TSMC N16 nanometer మీద ఉన్నాయని కూడా చూడాలి. పర్ఫార్మెన్స్ రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ చూసినాక మనం అయితే చెప్పగలము. ప్రస్తుతం అయితే వీళ్ళ చార్ట్స్ అయితే ఇవి అనమాట, ఇక్కడ ఉంది స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 1080p రెజల్యూషన్ మీద గేమింగ్ అనమాట. Hitman 3 టోటల్ వార్ సాగా ట్రాయ్ F1 2021, ఇదేది స్ట్రేంజ్ బ్రిగేడ్ హై ఎలివేటర్ ఫైనల్ ఫ్యాంటసీ 7 అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గైస్ మ్యాక్సెస్ అనమాట. సో మ్యాక్సెస్ మెటాస్ట్రోన్ ప్రిపేర్ డెస్క్టాప్ బోర్డ్ అనమాట, అంటే అప్పట్లో వచ్చేటివి అనమాట గైస్, నేను తీసుకున్నమాట 10 ఇయర్స్ బ్యాక్ వచ్చేటివి. ప్రాసెసర్ గ్రాఫిక్ కార్డ్ ఏదైతుందో మదర్ బోర్డ్లోనే సోల్డరింగ్ చేసేసి వస్తుందన్నమాట. సో ఇది అది. సో ఏంటంటే మీరు గ్రాఫిక్ కార్డు లేకపోతే ర్యామ్ పెట్టుకొని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, CPU ఇలా ఉంటుంది. సో ఇది బోర్డ్ అనమాట. సో ఇది అట్ ప్రజెంట్ ట్రెండ్ తక్కువ అయిపోయింది అనమాట కస్టమ్ బిల్స్ ఇంక్రీజ్ కావడం వల్ల అని. ఇది ఆఫీస్ యూజర్స్కి ఎవరైతే లైట్ వెయిట్ ఏమంటారు PCs కావాలనుకుంటారో వాళ్ళకి సరిపోతుంది, ఆఫీస్ యూజర్స్కి ఆన్ ద స్పాట్లో కంప్లీట్ కావడానికి సరిపోతుంది అనమాట. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మోడల్ కదా 14 కోర్స్ మొబైల్ ప్రాసెసర్ అయితే పెట్టారు అనమాట, ల్యాప్టాప్ ప్రాసెసర్ ఇక్కడ షోల్డర్ చేసి పెట్టేశారు మదర్ బోర్డ్కి అనమాట. మీ ఒపీనియన్ ఏంది, ఈ మదర్ బోర్డ్ తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేసి అయితే కింద కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళు టీజ్ చేశారు అన్నమాట, అంటే రూమర్ లాగా తీసుకోండి. ఇక్కడ చూసుకుంటే 175 వాట్స్ జీపీయూకి, సారీ పవర్ కన్సంప్షన్కి, జీపీయూ పవర్ కన్సంప్షన్కి క్లాక్స్ చూసుకుంటే 2250 మెగాహెర్ట్స్ జీబీ ఫ్రీక్వెన్సీ ఉంది. అండ్ బీఆర్ఎం క్లాక్స్ వచ్చేసరికి కదా 1093 బీఆర్ఎం క్లాక్స్ ఉన్నాయి అన్నమాట. సో పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది అనేసి అయితే వాళ్ళైతే క్లాక్స్ టీజ్ చేశారు. బై అట్ ప్రెసెంట్ అయితే మనం టీజర్స్ రివ్యూస్ వస్తున్నాయి అంటే నేనైతే ఒక మాట చెప్తున్నా గైస్, జూన్ లేకపోతే మ్యాక్స్ జూన్ జూలైలో అయితే మనకి మ్యాక్సిమం అన్ని కన్ఫర్మేషన్స్ అయితే అయిపోతే ఏవి లాంచ్ అయితే ఏవి లాంచ్ అవుతాయి అనేసి. సో బై ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్. అండ్ మీరేమనుకుంటారు ఈ టెక్ న్యూస్ గురించి, లేకపోతే మీకు ఏమైనా యూస్ఫుల్ అయిందా లేదా అనేసి కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాడో కామెంట్ చేయండి, విత్ ఇన్ 1 డే ఇప్పుడు ఇంకా ట్రై చేస్తాను. వీడియో ఎట్లా నచ్చింది, న్యూస్ మంచిగా అనిపించింది, యూస్ఫుల్ న్యూస్ అంటే ఎట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ గైస్. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అందరం పేజ్ లాక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, తప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.